ఈ రాష్ట్రంలో 2019 లో జరిగినటువంటి ఎన్నికల్లో 175 సీట్లకు గాను 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి మరి నామ మాత్రమైనటువంటి సీట్లు ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు. మరి ఈ పాదయాత్రలో అశేష జనవాహిని వేలతో మొదలైనటువంటి ఈ పాదయాత్ర లక్షల్లోకి మారింది. లక్షల్లో ఉన్నటువంటి పాదయాత్ర కోట్లలోకి మారడం మనందరం చూసాం. రైతులు, నిరుపేదలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఇలా ఒకటేమిటి అన్ని వర్గాల ప్రజలు కూడా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి తడుగులు అడుగు వేసి వాళ్ళ కష్టాలను వివరించడం, అనేకమైనటువంటి వినతులు ఇవ్వటం, తద్వారా ఒక బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టోని రూపొందించడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడిందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ మేనిఫెస్టోలో డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్, పశుసంవర్ధక శాఖ, అలాగే పాడి పరిశ్రమ శాఖకు సంబంధించి కూడా ఒక గొప్ప హామీలను సైతం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. పాదయాత్రలోనే అనేకమైనటువంటి పాడి రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని, ముఖ్యంగా మహిళలు, మహిళా పాడి రైతులు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మాట్లాడి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని వివరించడం జరిగింది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సహకార డైరీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సహకార డైరీలన్నింటినీ కూడా మూతవేసి పోటీ లేకుండా చేసి కేవలం కొన్ని ప్రైవేటు డైరీల అభివృద్ధికి గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా ఆయా ప్రైవేట్ డైరీలను ఎంకరేజ్ చేస్తూ ఈ పాడి రైతుల్ని తీవ్రంగా నష్టపోయే విధంగా, తద్వారా వాళ్ళ కష్టానికి తగ్గ, వాళ్ళ శ్రమకు తగ్గ రేటు రాకుండా కూడా చేయటం మనందరం చూసాం. మరి ఇలాంటి పరిస్థితులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి సహకార రంగ డైరీలకు ఊతమిస్తూ అమూల్ సంస్థతో భాగస్వామ్యం చేసుకోవటం, మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులకి కొంత చైతన్యం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ అమూల్తో భాగస్వామ్యం, ఏపీ అమూల్ అన్నటువంటి ప్రాజెక్ట్ పేరిట ఈ నెల 25వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా ప్రారంభించబోతా ఉన్నారని, మరి ఈ నెల 20వ తేదీ నుంచి ప్రకాశం, చిత్తూరు, మరి అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాల్లో, ఈ మూడు జిల్లాల్లో 20వ తేదీ నుంచి మిల్క్ ప్రొక్యూర్మెంట్ అనేది మొదలవుతుందని, మరి 25వ తేదీన ఏపీ అమూల్ ప్రాజెక్ట్ కింద ఆయా పాడి రైతులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మిల్క్కి సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఆన్లైన్లో చెల్లించి అధికారికంగా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. మరి మన ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులకు సంబంధించి, మిల్క్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్, బేసిక్ డేటా మీకు ఇప్పుడు నేను వివరించబోతా ఉన్నాను. మనందరికీ తెలుసు, మన రాష్ట్రం దేశంలో 4వ స్థానంలో ఉంది. మిల్క్ ప్రొడక్షన్లో 4వ స్థానంలో ఉన్నాం. మరి అలాగే సుమారుగా 400 లాక్స్ లీటర్స్ పర్ డే, అంటే సుమారుగా 4 కోట్ల లీటర్లు ఒక రోజుకి ఈ రాష్ట్రంలో పాల ఉత్పత్తి జరుగుతూ ఉంది. మరి దీనిలో ఆర్గనైజ్డ్ సెక్టార్లో, అంటే ప్రైవేట్ డైరీస్ అండ్ గవర్నమెంట్ కోఆపరేటివ్ డైరీస్, ఈ రెండు కలిపి సుమారుగా 70 లక్షల లీటర్లు, 70 లాక్స్ లీటర్స్ పర్ డే అన్నటువంటి దాన్ని వాళ్ళు ప్రొక్యూర్ చేయగలుగుతూ ఉన్నారు. ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటిది 70 లాక్ లీటర్స్, అంటే ఇట్స్ అరౌండ్ ఓన్లీ 26% ఆఫ్ దిస్ టోటల్ మిల్క్ కలెక్షన్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంటైర్ మిల్క్ కలెక్షన్లో కేవలం 26% మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండటం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి అలాగే రెస్ట్ ఆఫ్ ది ఎంటైర్ మిల్క్ కలెక్షన్, అంటే ఇంచుమించుగా
రెండు వందల 20 లక్షల లీటర్లు 200 లాక్స్ లీటర్స్ పర్ డే అన్నటువంటి కెపాసిటీని ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి రెస్ట్ ఆఫ్ ద మిల్క్ డొమెస్టిక్ యూసేజ్ కోసం ఉపయోగిస్తున్నామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంత ఆల్మోస్ట్ 200 లాక్స్ లీటర్స్ పర్ డే కలెక్షన్ మనం ఆర్గనైజ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఏపీ అమూల్ అన్నటువంటి ప్రాజెక్ట్ మ్యాక్సిమం మిల్క్ కలెక్షన్ని ఆర్గనైజ్ చేయడానికి, తద్వారా ప్రతి పాడి రైతు కూడా సెక్యూర్గా ఫీల్ అవ్వటానికి, అంటే ఈ ఆర్గనైజ్ చేయటం వల్ల తనకు మరింత అదనపు ధర చేకూరటం, మరి అలాగే నాణ్యమైనటువంటి వైద్య సదుపాయాలు అందించే విధంగా, నాణ్యమైనటువంటి ఫీడ్ అందించే విధంగా, టైమ్డ్ వెటర్నరీ సర్వీసెస్ అందించే విధంగా ఏపీ అమూల్ ప్రాజెక్ట్ని రూపకల్పన చేశామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ 20వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో సుమారుగా 350 గ్రామాలు, మరి అలాగే చిత్తూరు అండ్ కడప జిల్లాలో మరొక 200 గ్రామాల్లో మిల్క్ కలెక్షన్ మనం మొదలుపెట్టి 25వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అధికారికంగా మనం లాంచ్ చేయబోతా ఉన్నాం. ఒక ప్రకాశం జిల్లాలోనే ఇనీషియల్గా 56,000 లీటర్లు 56,000 లీటర్స్ పెర్ డే అన్నటువంటి మిల్క్ని మనం వేరియస్ కొన్ని రూట్స్ని ప్రత్యేకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ రూట్స్ని మనం ఐడెంటిఫై